దేశం బాగ్దాద్ నుండి విజయనగరం చేరుకుని అక్కడి నుండి గుడివాడ వచ్చిన చాదర్ షరీఫ్ ను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గురువారం రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్ కు పంపారు. ముందుగా స్థానిక రాజేందర్ నగర్ లోని ఇంటి దగ్గర వైసీపీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ బాజీ ఆధ్వర్యంలో మంత్రి కొడాలి నానితో గుడివాడ బంటుమిల్లి రోడ్డులోని పెద్ద మసీదు ఇమాం పూజలు చేయించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని సాంప్రదాయ దుస్తులు జుబ్బా షరీఫ్ వేసుకుని షాదర్ షరీఫ్ కు ముస్లిం మత పెద్దల సమక్షంలో ఫాతిహా సలం ఫాతిహా షరీఫ్ ను ఘనంగా జరిపారు. పవిత్ర మక్కా ఖర్జుర ప్రసాదాన్ని మంత్రి కొడాలి నానికి ఇమాం సయ్యద్ దిజ్వి వినిపించారు. అనంతరం మంత్రి నానిని షాలువాతో సత్కరించారు. అక్కడి నుండి మంత్రి నాని ఖాదర్ షరీఫ్ ను ఊరేగింపుగా బయటకు తీసుకువచ్చారు. అక్కడ ఖాదర్ షరీఫ్ కు దువా షరీఫ్ నిర్వహించి కానుకలను సమర్పించారు. ఇమాం సయ్యద్ చాంద్ రిజ్వీ ఆశీస్సులను మంత్రి కొడాలి నాని అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ఎన్నికలకు ముందు వైసీపీ అధికారంలోకి రావాలని కోరుకుంటూ అజ్మీర్ దర్గాకు చాదర్ ను పంపమన్నారు. ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిందన్నారు. కోరిన కోరికలు నెరవేరడంతో అల్లాను ప్రార్థిస్తూ జీవితాంతం ఆశీస్సులు అందచేయాలని కోరుకుంటున్నామన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు గుడివాడ నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఇమాం సయ్యద్ విజ్వి ఆధ్వర్యంలో చాదర్ షరీఫ్ కు పూజలు చేశామన్నారు. ఈ పవిత్ర కార్యాన్ని తన చేతులపై చేయించిన ముస్లిం మత పెద్దలకు నాయకులకు మంత్రి కొడాలి నాని కృతజ్ఞతలు తెలిపారు. اللهم